సిటీ న్యూస్కు స్వాగతం. వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని టీడీపీ జనసేన ఇన్ఛార్జీలు కాగిత కృష్ణప్రసాద్, పంచకర్ల సురేష్ అన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని టీడీపీ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీలు కాగిత కృష్ణప్రసాద్, పంచకర్ల సురేష్ అన్నారు. మండల పరిధిలోని మడక గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న వీరిరువురు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మరలా వైసీపీ వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడుతూ 28వ తేదీ తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బహిరంగ సభకు సంబంధించిన ప్రచార పోస్టర్లను టీడీపీ జనసేన నాయకులతో కలిసి కృష్ణప్రసాద్, సురేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభ, తెలుగు జన విజయ కేతం జెండా మీకోసం మీ వెంటే అనే ఒక భారీ బహిరంగ సభని ఉమ్మడిగా నిర్వహిస్తూ ఉంది. దానికి పెడన్ నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి జన సైనికులందరూ కూడా తప్పకుండా పాల్గొని ఆ యొక్క భారీ బహిరంగ సభని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు నా రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లే పారిస్తూ ఉన్నాడు. అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు, మోసపూరిత మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని పూర్తిగా మరి దశల వారీగా ఆపేస్తామని చెప్పేసి, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు లేకుండా చేస్తామని చెప్పేసి ఆడపడుచులందరికీ కూడా మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం రేట్లు పెంచి ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెంచుకుంటూ పోయి ఉన్నటువంటి షాపుల కంటేనే లిక్కర్ మాల్స్ అని చెప్పి అదనంగా షాపులు కూడా మరి పట్టణాల్లో కానివ్వండి, పల్లెటూళ్ళలో కానివ్వండి, కొత్త కొత్త షాపులు పెట్టి ఈరోజు మనం పాత్రికేయ మిత్రుల సమావేశం పెద్ద నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన టీడీపీ సమన్వయంగా ఏర్పాటు చేసినటువంటి, అంటే రాష్ట్రంలో ప్రప్రథమంగా సీట్లు ప్రకటించిన తర్వాత జరగబోయేటువంటి సభని తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరుగుతుంది. తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనే ఒక స్లోగన్తో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా ఆ సభను ఉద్దేశించి ఇరు నాయకులు కూడా చాలా అత్యవసరమైనటువంటి ప్రసంగాలను కూడా చేయదలుచుకున్నారు. మా పెడ నియోజకవర్గం నుంచి అత్యధిక ఏర్పాట్లు చేయటానికి కూడా మేము ముందుకొచ్చాము. అలాగే నియోజకవర్గం నుంచి వందలాది వేలాదిగా తెలుగుదేశం జనసేన నాయకుల్ని కానీ శ్రేణుల్ని కానీ తగినటువంటి భారీ ఏర్పాట్లు చేసి మేము ఈ సభను విజయవంతం చేయడానికి మా పాత్ర మేము పోషిస్తామని కూడా మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. సుఖీభావ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలన్నా, కష్టాల్లో ఉన్నవారికి ఏ అవసరం వచ్చినా సుఖీభావ ఫౌండేషన్ నేరుగా కలవచ్చునని ఆ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అద్దంకి శంకర్ తెలిపారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ ముక్కు నాగవెంకట సత్యనారాయణ సహకారంతో సుఖీభావ ఫౌండేషన్ పట్టణంలోని అమ్మా ఫౌండేషన్లోని వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో తమ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని, సేవా కార్యక్రమాలు మునుముందు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తున్నాము. ఈ రోజు ముఖ్య ఉద్దేశంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ముక్కు నాగ వెంకట సత్యనారాయణ గారు మరియు బిందు గారి పెళ్లి రోజును సందర్భించుకుని మనం ఇక్కడ పెడన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకైతేమి, ఇవాళ అమ్మ ఫుడ్ ఫౌండేషన్ లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వృద్ధులకు భోజనం పెట్టాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే మన ఈ సుఖీభావ ఫౌండేషన్ మోజో యాప్ లో కూడా రన్ అవుతుంది. ప్రతి ఒక్కరు మోజో యాప్ లో చూసే ప్రతి యూజర్స్ కి, అలాగే వ్యూవర్స్ కి మరియు సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మా సుఖీభావ ఫౌండేషన్ వాళ్ళు, మీరు ఏదైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించినా లేదంటే మోజో యాప్ ద్వారా మీరు అమౌంట్ పంపిస్తే వృద్ధులకు
భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే మా సుక్రీబా ఫౌండేషన్ ఫోన్ నెంబర్ 8353835311 నెంబర్కి ఆల్ ఫోన్పే గూగుల్ పే. ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ముక్కు నాగ వెంకట సత్యనారాయణ, ఆయన ఈఎన్టీ డాక్టర్ గారు, చెవి ముక్కు గొంతు మెడ సంబంధించిన డాక్టర్ గారు, మరియు వాళ్ళ సతీమణైన బిందు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు పెడంలో అమ్మ ఫుడ్ ఆశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన ఇలా ముందుకొచ్చి మీ అందరి సమక్షంలో పెళ్లి రోజు జరుపుకోవాలన్న కోరిక ఉండడం చాలా గొప్ప విషయం. అందుకు గాను మా సుఖీబా ఫౌండేషన్ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే డాక్టర్ గారు లాంటి వాడు ఇంకా పారిశ్రామికవేత్తలు ఇంకా అనేక మంది ఉన్నారు. ఆకలితో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వారు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తే వారు హ్యాపీగా మీ పేరు చెప్పుకుని ఆ రోజు భోజనం చేయడం జరుగుతుంది. పెడన మున్సిపల్ కమిషనర్ మహేంద్ర మృతి చాలా బాధాకరమని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. పెడన మున్సిపల్ కమిషనర్ మహేంద్ర మృతి చాలా బాధాకరమని మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మహేంద్ర చిత్రపటానికి చైర్పర్సన్ నాగకుమారితో పాటు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిషనర్ మహేంద్ర విధుల పట్ల అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి కాజా, పలు వార్డుల కౌన్సిలర్లు, ఇన్ఛార్జి కమిషనర్ యేసుబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ టైంలో మహేంద్ర గారు మన కడల ప్రిన్సిపల్ చైర్పర్సన్గా మేము జూన్ 19వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో ఎక్కువ సత్సంబంధాలు నాకు ఉన్నటువంటి సందర్భం. అంటే సుమారుగా ఒక 6-7 నెలలు ఆయనతో కలిసి నేను పనిచేయడం జరిగింది. అందులో 2 నెలలు నేను ఆరోగ్యం సిద్ధవడం, అలాగే ఆయన కూడా హాస్పిటల్లో జాయిన్ అయిన సందర్భంగా తక్కువ కాలంలో పనిచేసినప్పటికీ ఎక్కువ గుర్తుండిపోయినట్టుగా ఆయన ఈ పెడ మున్సిపాలిటీకి కానీ ఆయన సర్వీస్ అంతటి కూడా ప్రజాసేవకే ఎక్కువగా ఉపయోగించాడనుకోవడం సందేహం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య ఉందంటే పరిష్కార దిశగా ఆలోచించే వ్యక్తి. అనేక సమస్యలతో ఉన్నటువంటి పెడ మున్సిపాలిటీని మనం ఏ రకంగా దీన్ని కమిషనర్ గారిని కోల్పోయిన నుంచి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏదైనా పని చేయాలి అంటే ఎప్పుడు మేము ఏదైనా అడిగినా మా దృష్టిలో మేము ఇలా సమస్య ఉందండి అని ఒక ఫోన్ చేసినా తిరిగి రెస్పాండ్ అయ్యేవాడు. ఆ గుణం ఆయన దగ్గర బాగా మాకు నచ్చింది. అలా మంచి అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు కోల్పోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అలాగే ఈ మున్సిపాలిటీకి గత కమిషనర్ గారి కన్నా కూడా మెరుగైన సేవలు అందించాలని ఆయన చాలా విధి విధానాలు చెప్పారు. మాతో ఒకసారి కలిసినప్పుడు మేడ గారు, మేము మా జీతం అంటే ఏదో విధంగా వస్తుందండి, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అండి, కానీ ఏదో విధంగా నేను జీతాలు మాత్రం వాళ్ళ జీతాలు నేను ఆపుకోకుండా వాళ్ళకి అందించాలని చెప్పేసి నేను చూస్తున్నాను, ఇలా ఉందండి పరిస్థితి అని చెప్పేసి ముందు కింద ఉన్న ఉద్యోగస్తుల జీతాల గురించి మరి సుందరం గారు ఇందాక చెప్పగానే నాకు అదే విషయం గుర్తొచ్చింది. నా దగ్గర కూడా ప్రస్తావించి ఆయన బీజేపీ నాయకుడు పాలూరు శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు పాలూరు శ్రీనివాసరావు మృతి పట్ల పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శిగా సేవలందిస్తున్న ఆర్ఎస్ఎస్ జ్యేష్ఠ కార్యకర్త, బీజేపీ సీనియర్ నాయకుడు పాలూరు శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘన నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకట గజేంద్రరావు మాట్లాడుతూ, ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడిగా అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న పాలూరి గత 10 సంవత్సరాల నుండి రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తూ మచ్చలేని మహానాయకుడిగా పేరు పొందారన్నారు. ఆయన లేని లోటు రాష్ట్ర పార్టీకి తీరని లోటని గజేంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగలింగం, అయోధ్య రామచంద్రరావు, చలమలశెట్టి రామకృష్ణ, వీరమల్లు, అంజనాదేవి, కంచర్లపల్లి వెంకటరామారావు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, అరిసే శ్రీహరిబాబు, వనంరెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శిగా
పనిచేస్తూ గుండుపోటుతో అకాల మరణం పొందిన పాలూరు శ్రీనివాసరావుకి భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా నుంచి ఘన నివాళులర్పించడం జరిగింది. ఆయన బాల్య స్వయంసేవకుగా ఆర్ఎస్ఎస్లో అనేక రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించి మరి నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన్ని మరి రాష్ట్ర పార్టీకి అప్పచెప్పడం, రాష్ట్ర పార్టీ కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తూ చక్కటి కోఆర్డినేషన్తో రాష్ట్ర పార్టీకి అలాగే ఉండేటువంటి రాష్ట్రం ఉండేటువంటి ప్రతి నియోజకవర్గం ఉండేటువంటి వ్యక్తులతో మంచి సత్సంబంధం కొనసాగిస్తూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశలో చాలా కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి పాలూరు శ్రీనివాసరావు. అదే కాదు, చక్కటి ఎక్కడ ఏ లోపం ఉందో తెలుసుకుని ఆ సమన్వయం కూడా చేసేటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా చిరపరిచయమైనటువంటి పాలూరు శ్రీనివాసరావు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకర విషయం. మరి వారికి ఆ భగవంతుడు గ్రామాభివృద్ధి కొనసాగాలంటే వైసీపీ మరోసారి అధికారం చేపట్టాలని మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కొనసాగాలంటే వైసీపీ మరోసారి అధికారం చేపట్టాలని పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని ఎస్ఎన్ గొల్లపాలెం, సీతారామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు, జెడ్పీ గ్రాంట్లతో పలు సిమెంట్ రోడ్లు, ర్యాంపుల నిర్మాణానికి పనులను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేస్తూ ప్రజల వద్ద మెప్పు పొందుతున్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వస్తున్నాయని, రానున్న ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం లాంటిదన్నారు. బూటకప్పు వాగ్దానాలతో వస్తున్న టీడీపీ నాయకులకు రానున్న ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమాలలో జేసీఎస్ కన్వీనర్ వాలిశెట్టి రవిశంకర్, ఇన్ఛార్జీలు నాంచారయ్య, సీతారాంపురం సర్పంచి కోట్లింగం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ల్యాప్టాప్లను ఉచితంగా పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ల్యాప్టాప్లను ఉచితంగా పంపిణీ చేశారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమానంతరం ప్రభుత్వం తరపున విద్యార్థులకు 1.05 లక్షల విలువైన ల్యాప్టాప్లను అందించారు. ఆంధ్ర లయోలా కళాశాలలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్న దాసి సుమంత్, బీఎస్సీ విద్యార్థిని చిన్నాల మేఘన, అదేవిధంగా మడోనా కళాశాలలో చదువుతున్న గోడవల్లి రవితేజకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లను విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో 3 విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.